హైదరాబాద్ లో మోస్తరు నుంచి భారీ వర్షం, రోడ్లపై వరద, పలు చోట్ల ట్రాఫిక్ జామ్ తో తిప్పలు. సిటీలో భారీ ఇన్వెస్ట్‌మెంట్ ముఠా గుట్టురట్టు. 7 నెలల్లో 903 కోట్లు విదేశాలకు తరలింపు, 10 మంది అరెస్ట్. బాల్దియా హెడ్ ఆఫీస్ లో పోస్టర్ల కలకలం. ఏపీ రిటైర్డ్ ఆఫీసర్ ను తొలగించాలని డిమాండ్. దైవభక్తి దేశభక్తి ఉంటే లోకమంతా సుభిక్షం. శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో వెంకయ్య పూజలు. దీపావళికి ముస్తాబవుతోన్న ప్రమిదలు, బొమ్మలు, గోమయ ఆధారిత వస్తువులకు పెరుగుతున్న డిమాండ్. హైదరాబాద్ లో మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో భారీ వర్షం పడుతోంది. బేగంపేట్, రాణిగంజ్, ప్యాట్లీ, కార్ఖానా, బోయిన్పల్లి, సీతాఫల్ మండి, వారాసిగుడితో పాటు అడ్డగుట్ట, మహేంద్ర హిల్స్, మారేడుపల్లిలో వర్షం పడుతోంది. అటు బాలానగర్, జగద్గిరిగుట్ట, ఆల్విన్ కాలనీ పరిధిలో వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. ఆర్సీపురంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బీహెచ్ఈఎల్లో 3, పటాన్ చెరువులో 2.2, శివరాంపల్లిలో 2, రాజేంద్ర నగర్లో 1.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైంలో వర్షం పడటంతో పబ్లిక్ ఇబ్బందులు పడ్డారు. ఇక సిటీ రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులకు తిప్పలు తప్పలేదు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతోంది. రానున్న 48 గంటలు సిటీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు సిటీ పోలీసులు. ఫేక్ యాప్స్తో సామాన్యుల నుంచి ఇన్వెస్ట్మెంట్ పేరుతో 100 కోట్లు వసూలు చేసి ఇతర దేశాలకు మనీ లాండరింగ్ చేస్తున్న 2 చైనా దేశస్తులతో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ మోసాలతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10,000 కోట్లకు పైగా ఫ్రాడ్ జరిగిందని అంచనా వేస్తున్నారు పోలీసులు. భారీ ఇన్వెస్ట్మెంట్ మోసాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. చైనాకు చెందిన ఇయర్ ఫోన్స్ ని ఇండియాకు ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ సేల్ చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు ముఠా సభ్యులు. ఢిల్లీలోని కరోల్బాగ్లో ఓ మొబైల్ స్టోర్ పేరుతో చైనీస్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ ని ప్లాన్ చేశారు. చైనీస్ మొబైల్ స్టోర్ రన్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ యాప్స్తో అమాయకులను ట్రాప్ చేసి 100 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ ప్రాసెస్ ని రన్ చేయడానికి దేశవ్యాప్తంగా కొంతమందిని రిక్రూట్ చేసుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆథరైజ్డ్ ఫారెన్ మనీ ట్రాన్స్ఫర్ లైసెన్స్ పొంది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు మనీ ట్రాన్స్ఫర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రంజన్ మనీ ట్రాన్స్ఫర్, కేడిఎస్ పేరుతో 2 ఫారెన్ మనీ ట్రాన్స్ఫర్ కంపెనీలను ఆర్బీఐలో రిజిస్టర్ చేసుకున్నారు చైనీయులు. దీంతో గత 7 నెలల్లో 903 కోట్ల రూపాయలు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘిస్తూ విదేశాలకు తరలించినట్టు గుర్తించారు. అమాయకులను ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం చేసి సేకరించిన డబ్బంతా విదేశాలకు మనీ లాండరింగ్ చేశారని పోలీసులు తెలిపారు. కంబోడియా, చైనా కేంద్రంగా ఈ భారీ ఫ్రాడ్ జరిగిందన్నారు. చైనాకి చెందిన 2, హైదరాబాద్కి చెందిన 3 కలిపి మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. జిండై టెక్నాలజీస్ ఇండస్ ఇండ్ బ్యాంక్ లో జిండై టెక్నాలజీస్ పేరు మీద ఒక అకౌంట్ ఉంది, ఒక కంపెనీ పేరు మీద అకౌంట్ ఉంది. అది దాంట్లో ఇది ఇన్వెస్ట్ అయినట్టు తెలిసింది. పూణేలో మేము ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ పోతే మా టీము అతన్ని పూణేలో అరెస్ట్ చేయడం జరిగింది. మేము ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసి అతన్ని తీసుకొచ్చాం. ఈ ఇద్దరు చైనీస్ నేషనల్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేశామో, ఒకడు లెక్, ఇంకొకడు చూ చున్, ఇప్పుడు చెప్పడం జరిగింది. వీళ్ళు మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తార్నాకకు చెందిన ఓ వ్యక్తి లోక్సమ్ అనే యాప్లో 160,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి మోసపోయానని 2 నెలల క్రితం ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసును ఛేదించారు సిటీ పోలీసులు. ఇండియాలో సాహిల్, సన్నీ అనే 2 చైనీస్ వీరికి హెల్ప్ చేశారని తెలిపారు. జిండియా అనే డొల్ల కంపెనీ ఏర్పాటు చేసి దీంతో 38 వర్చువల్ అకౌంట్స్కి ఏకంగా 903 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారని గుర్తించారు. కేసులో డిఆర్ఐ, ఈడీలను ఇన్వాల్వ్ చేసి మరింత లోతుగా విచారణ చేస్తామన్నారు. రంజన్ మనీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 7 నెలల్లో ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ 441 కోటి రూపాయలు, 441 క్రోర్స్ 7 మంత్స్లోనే. ఇంకొకటి కేడిఎస్ అని ఆథరైజ్ మనీ చేంజర్ 38 డేస్లో 462 క్రోర్ రూపీస్. సో ఇది మొత్తం కూడా విదౌట్ ఎనీ సర్వే ఆర్ కంట్రోల్ లేని విధంగా జరుగుతూ ఉంది. ఇలాంటి ఫ్రాడ్స్తో దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు సిపి ఆనంద్.
ఫారెన్ మనీ ట్రాన్స్ఫర్ కంపెనీలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా మనీ లాండరింగ్ చేస్తున్నాయన్నారు. వీటిపై ఆర్బీఐకి సమాచారం ఇచ్చామన్నారు. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్లే డబ్బు, ఉగ్రవాద కార్యకలాపాలు, డ్రగ్స్ సరఫరా లాంటి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కి మళ్ళీ ప్రమాదం ఉందన్నారు. ఫారెన్ ఎక్స్చేంజ్ టు బి గివెన్ సోల్డ్, అమ్ముడు కొనుడు అనేది ఫారెన్ విజిట్స్ కోసమే అని ఒకటి రాసి ఉంది దీంట్లో. బట్ ఈ 903 కోట్లు ఎటువంటి ఫారెన్ ట్రావెల్ లేకుండా ఇవ్వడం జరిగింది. 7 రకాల రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. ఈ ఎవరైతే ఈ లైసెన్స్ తీసుకున్నారో, ఈ మనీ ఎక్స్చేంజ్ చేంజింగ్ నడిపిస్తున్నారో, వాళ్ళు 7 రకాల రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. వీళ్ళు ఒక్కటి కూడా మెయింటైన్ చేయట్లేదు. మేము చెక్ చేసాం. మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్ స్టేట్మెంట్స్ టు బి సబ్మిటెడ్ టు ఆర్బీఐ అని రాసింది. ఎక్కడ కూడా వీళ్ళు స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తున్నట్టు మా ఇన్వెస్టిగేషన్లో, దర్యాప్తులో కనబడలేదు. ఇలా ఫ్రాడ్ ముఠాల విషయంలో పబ్లిక్ అలర్ట్గా ఉండాలంటున్నారు పోలీసులు. తక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఆశ చూపితే మోసపోవద్దని హెచ్చరించారు. జీహెచ్ఎంసీలో పోస్టర్లు కలకలం రేపాయి. రిటైర్డ్ అయిన ఏపీ అధికారికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. మొత్తం 26 డిమాండ్లతో పోస్టర్లు వేశారు. సంస్థను అప్పుల పాలు చేసిన అధికారిని తరిమేయాలని రాశారు. మరోవైపు బీఎంఎస్ ఆధ్వర్యంలో బల్దియా ప్రధాన కార్యాలయం ముందు కార్మికులు ధర్నాకు దిగారు. రిటైర్డ్ అయిన ఏపీ ఆఫీసర్ను తొలగించి జీహెచ్ఎంసీని కాపాడాలని నినాదాలు చేశారు. బల్దియాలో రిటైర్డ్ అయిన ఆఫీసర్ల పెత్తనం రోజురోజుకి పెరిగిపోతుందని ఆరోపిస్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోస్టర్లు వెలిశాయి. ఇక్కడి ఆఫీసర్లను పక్కన పెట్టి ఏపీ ఆఫీసర్లకు ఎన్ని రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ వెళ్తారని ప్రశ్నించారు. రిటైర్డ్ అయిన ఏపీ అధికారికి వ్యతిరేకంగా రాశారు. భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ పేరుతో పోస్టర్లు అతికించారు. ఆఫీసర్ తప్పుడు నిర్ణయాల వల్లే జీహెచ్ఎంసీలో ప్రైవేటీకరణలు జరిగాయన్నారు. 26 డిమాండ్లతో పోస్టర్లు అతికించారు. సంస్థను అప్పుల పాలు చేసిన అధికారిని తరిమివేయాలంటూ పోస్టర్లు అంటించారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. రిటైర్డ్ అయిన ఆంధ్ర ఆఫీసర్ను తొలగించి జీహెచ్ఎంసీని కాపాడాలని నినాదాలు చేశారు. ప్రైవేట్ సంస్థ అయిన రాంకీకి అప్పగించిన శానిటేషన్ బాధ్యతల్ని వెంటనే క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. పాత వెహికల్ స్థానంలో కొత్త వాహనాలని కొనాలని నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీ సేవలను ప్రైవేట్ పరం చేయొద్దని కార్మిక సంఘం నాయకులు అన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులను పరిమితం చేయాలని కోరారు కార్మిక సంఘం నేతలు. ఏంటంటే ఇంత 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 అంత ప్రైవేట్కి ఇస్తున్నారు. కార్పొరేషన్ ఇవాళ అప్పులల్లో అవుతున్నది, అప్పులల్లో అయిపోయింది. మా కమిషనర్ ఉన్నాడు, వచ్చిన నుంచి మా ఎంప్లాయీని మొత్తం కాల్చుకొని తింటుండు. ఈయన ఎప్పుడు పోతాడో అని చూస్తున్నాం. ఫస్ట్ మా కమిషనర్ పోతే ఏది ఎంప్లాయీకి సంబంధించిన పని ఒక్కటి చేయలే ఆయన. ఇప్పటి వరకు రామ్కి ఇచ్చిండ్రు. ఆ రామ్కోడు ఏం చేస్తుండో ఒకసారి మీరు రోడ్ల మీద తిరిగి చూడండి. పనిముట్లు లేకుండా పని చేస్తున్నారు. అట్లాంటి రామ్కి వచ్చిన తర్వాత పని తక్కువ, బిల్లు ఎక్కువ. జీహెచ్ఎంసీని సొంత ఆఫీసర్లే నాశనం చేస్తున్నారని ఆరోపించారు బీఎంఎస్ యూనియన్ నేతలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో రిటైర్డ్ అయిన ఉద్యోగులు పనిచేయడం, ప్రైవేట్ సంస్థలకు అనేక బాధ్యతలు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. బల్దియాను అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కార్మికులను కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మన రెవెన్యూ సిబ్బందిని మొత్తానికి ప్రొవైడ్ చేద్దామని ఆలోచనలు ఉన్నారు. ఆ ఆలోచనలను విరమించుకోవాలని, మరియు మా రెవెన్యూ సిబ్బందికి 40 లీటర్లే ఇస్తుండే పెట్రోల్ ఇప్పుడు 50 లీటర్లు పెంచమంటే ఆయనకు చాలా బాధ అవుతుంది. అదే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఒక్కొక్కరికి 2-2 కార్లు, 3-3 కార్లు ఇస్తున్నారు. పొద్దునే లేస్తే మా అమ్మలు అక్కలు ఊకుతున్నారు మొత్తం. కానీ స్వీపింగ్ మిషన్లు నడవకుంటేనే డబ్బులు తీసుకుంటారు. 1 కోట్ల రూపాయల కుంభకోణం నడుస్తుంది. ఉదాహరణకు చెప్తున్నా నేను. అదే విధంగా స్వీపింగ్ మిషన్లు నడవకుండా కానీ బిల్లు ఇస్తున్నారు మన అధికారులు. ఇప్పటికే 8 ఏళ్ల పాలన అయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పర్మనెంట్ కాదు, కనీసం జీతాలు కూడా పెంచలే. గ్రేటర్ సిటీలో శానిటేషన్ పూర్తి స్థాయిలో పడకేసిందని విమర్శించారు కార్మిక సంఘం నేతలు. శానిటేషన్ బాధ్యతలు చూస్తున్న రాంకీకి ఏడాదికి 250 నుండి 300 కోట్ల వరకు ఇస్తున్నారని చెప్పారు. రాంకీ సంస్థ పట్టించుకోకుండా అధికారులు నోరు మెదపడం లేదని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా కార్మికుల విషయంలో ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్మిక సంఘాల నేతలు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ దగ్గర ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ మోటార్ బైక్స్ ప్రారంభించారు సిపి స్టీఫెన్ రవీంద్ర. పోలీస్ శాఖ ఎస్సీఎస్సీ సౌజన్యంతో తీసుకొచ్చిన మొత్తం 16 వాహనాలని జెండా ఊపి స్టార్ట్ చేశారు. మాదాపూర్ జోన్లోని 7 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ 16 టాస్క్ ఫోర్స్ మోటార్ బైక్స్ తిరగనున్నాయి. మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ పర్యవేక్షణలో ఈ బైకులు ఉండనున్నాయి. టాస్క్ ఫోర్స్ మోటార్ బైక్స్తో జంక్షన్ల మధ్య వచ్చే ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెప్పారు సిపి స్టీఫెన్ రవీంద్ర. కార్యక్రమంలో జాయింట్ సిపి అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరి ఒక 16 వెహికల్స్ అంటే టూ వీలర్స్ మనకి డొనేట్ చేశారు. ఈ 16 టూ వీలర్స్ మనము సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ లాగా మనము వీళ్ళని డిప్లాయ్ చేస్తూ ఉన్నాము. మీ అందరికీ తెలుసు ట్రాఫిక్ పర్సనల్ అండ్ కానిస్టేబుల్ జంక్షన్స్లో ఉంటారు. కానీ జంక్షన్ జంక్షన్ మధ్యన మనకి ఏదైతే ట్రాఫిక్ రద్దీ ఉన్నదో దాన్ని డీకంజెస్ట్ చేయడానికి ఈ సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ అన్నది మనం పెట్టడం జరిగింది. డీసీపీ శ్రీనివాస్ గారు, ఇంకా మళ్ళీ మన ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ యదుల గారు కలిసి ఈ ఐటీ సెక్టర్లోని మనము ఇంకా మెరుగైన సేవలు ఐటీ ప్రొఫెషనల్స్కి ఇంకా సిటిజన్స్కి ఎట్లా ఇవ్వాలని చెప్పి ఈ వినూత్నంగా ఈ టాస్క్ ఫోర్స్ అనేది లాంచ్ చేశాము. రానున్న రోజుల్లోని ఈ టాస్క్ ఫోర్స్ వల్ల మనకి ఈ ట్రాఫిక్ రద్దీ అన్నది తగ్గుతుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మూసాపేటకు వెళ్తున్న కారు ఇంజన్లో ఒక్కసారి మంటలొచ్చాయి. వెంటనే అప్రమత్తమై అందులోని వ్యక్తులు కారును పక్కకు ఆపి కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో విజయ్ వైన్స్లో చోరీ జరిగింది. షాప్ పైకప్పు రేకులు కత్తిరించి మద్యం షాప్లోకి దిగారు దుండగులు. వైన్ షాప్లో నుంచి మద్యం సీసాలు, 40,000 రూపాయల నగదు చోరీ అయినట్లు షాప్ నిర్వాహకుడు కిరణ్ చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మూడు గంటలకు అట్లా దొంగలు వచ్చి ఈడ సీసీ కెమెరాది అది మన ఇంటర్నెట్ వైర్ కట్ చేశారు. ఫస్ట్ కట్ చేసిన తర్వాత లోపలికి రేకు కట్ చేసి లోపలికి ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ అయిన తర్వాత ఇళ్ళకి వచ్చి డబ్బులు ఇంకా కొంచెం మందు తీసుకున్నట్టు అదొకటి. ఇంకొకటి డీవీఆర్ కెమెరాలో డీవీఆర్ కూడా లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారు. రూటర్ ఏమో బయట వెళ్ళగొట్టేసి వెళ్ళిపోయారు. ఇట్లా దొంగలకు కొంచెం సేఫ్టీ లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నాం. డబ్బులు దాదాపు ఒక 40-50 వేల దాకా ఉంది. మధ్యమము ఒక 5-6 వేల దాకా ఉంది. ఇది షాప్ 11 గంటలకు క్లోజ్ అయింది. మేము 11:30 వరకు బయట ఉన్నాము పన్నులతో మాట్లాడుకుంటా. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాం. మాకు పనులు వచ్చి కాల్ చేశారు. మాకు మార్నింగ్ 7:00కి అది క్లీనింగ్ వాళ్ళు వచ్చి కాల్ చేశారు, ఇక్కడ దొంగతనం అయినట్టుంది రండి అంటే. మేము వచ్చి చెక్ చేస్తే చూస్తే ఇది కనిపించింది మాకు సిచ్యువేషన్. పోలీసులకు రాగానే కంప్లైంట్ చేసి. పండుగ సీజన్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. దసరా టైంలో అదనపు ఛార్జీలు వసూలు చేయకున్న సెస్ ఛార్జీల పెంపుతో రికార్డు స్థాయిలో ఆర్టీసీకి ఆదాయం వచ్చింది. 2 వారాల్లోనే 195 కోట్ల వరకు ఇన్కమ్ రాగా ఆక్యుపెన్సీ 65% పెరిగిందని యాజమాన్యం ప్రకటించింది. రాష్ట్రంలో పెద్ద పండుగలాగా జరుపుకునే సద్దుల బతుకమ్మ, దసరా ఫెస్టివల్స్కు సిటీ పబ్లిక్ పెద్ద సంఖ్యలో సొంతూర్లకు వెళ్లారు. రైళ్లతో పాటు ఈసారి భారీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఈ పండుగల టైంలో 15 రోజులకు గాను స్పెషల్ బస్సులు 4,000 వరకు ఏర్పాటు చేసింది. ఈసారి స్కూళ్లకు కూడా ముందే సెలవులు ఇవ్వడంతో పండుగకు ముందే ఊర్లకు వెళ్లారు. తర్వాత సద్దుల బతుకమ్మ నుంచి దసరా ముందు రోజు వరకు పబ్లిక్ బయలుదేరారు. ఇక పండగ తర్వాత కూడా పబ్లిక్ వస్తుండడంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగిందని అంటున్నారు అధికారులు. 4,000 పైచీలకు బస్సులు మేము ఆపరేట్ చేయడానికి ఈ దాదాపు 15 రోజుల నుంచి మేము ఆపరేట్ చేశాము. ఇంపార్టెంట్ పాయింట్స్ అయినటువంటి మా జూబ్లీ బస్ స్టేషన్ కానీ, ఎంజీబీఎస్ కానీ, లేకపోతే ఎల్బీ నగర్,
ఆరాంగఢ్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి నిరంతరము మా ఎంప్లాయీస్ అందరూ కూడా కష్టపడి దిగ్విజయంగా ఆపరేషన్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. శుక్రవారం శనివారం ఆదివారం భారీ ఎత్తున బస్సుల్ని ఏర్పాటు చేశాము. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఆపరేషన్స్ అనేటటువంటిది చాలా బాగా జరిగినాయని చెప్పుకోవచ్చు. పండగ సీజన్ 2 వారాల్లో సంస్థకు 195 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ప్రయాణికులు కూడా సిటీ నుంచి వెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే అదనంగా 50 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు సమాచారం. వచ్చే పండగలకు ఇదే రకంగా ఆదాయం తెచ్చేలా ప్లాన్ చేస్తామంటున్నారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. సంవత్సరము మనకి కొంత కోవిడ్ కారణం చేత కొంత సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే ఒక రోజుకి 50,000 నుంచి 60,000 మంది ప్రయాణికులు అదనంగా వెళ్ళినట్టు మాకు సమాచారం అందుతుంది. ఆదాయం కూడా గత సంవత్సరం కంటే మనకు ఆదాయం కూడా బాగా వచ్చింది అనే చెప్పాలి. సాధారణ ప్రయాణికులందరూ కూడా నార్మల్ చార్జెస్లో ప్రయాణం చేయాలనేటటువంటి సంకల్పంతో మేము పెట్టినప్పటికీ కూడా 15 రోజుల్లో 3 కోట్ల మందికి పైగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేసినట్టు సంస్థ అధికారులు చెబుతున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి దసరా ఇన్కమ్ కొంతవరకు ఊరటనిచ్చిందంటున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి తమ బ్యాంకు చేయూత అందిస్తుందన్నారు కెనరా బ్యాంక్ తెలంగాణ రాష్ట్ర సీజీఎం కేహెచ్ పట్నాయక్. లకడీకాపూర్లో కెనరా బ్యాంక్ హైటెక్ అగ్రి ఫైనాన్స్ బ్రాంచ్ కస్టమర్ మీటింగ్ నిర్వహించారు. పౌల్ట్రీ రంగానికి చెందిన కస్టమర్లతో సమావేశమై బ్యాంకు అందిస్తున్న స్కీములను వివరించారు పట్నాయక్. దేశంలో 3వ అతిపెద్ద బ్యాంక్గా కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఏ బ్యాంకులో లేని విధంగా 666 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్తో సీనియర్ సిటిజన్స్కు 7.5%, సాధారణ కస్టమర్లకు 7% అత్యధిక వడ్డీతో సేవలు అందిస్తున్నామని తెలిపారు. పౌల్ట్రీ ఫార్మర్స్ తరఫున కస్టమర్స్ మీట్ ఇక్కడ మేము కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణలో కెనరా బ్యాంక్ ఈరోజు 365 శాఖలతో ఆల్మోస్ట్ 88,300 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నాము. అందులో పౌల్ట్రీలో చాలా లీడింగ్ బ్యాంక్గా తెలంగాణలో ఉన్నాము ఈరోజు. సో వన్స్ ఇన్ ఏ ఇయర్ ప్రతి కస్టమర్స్కి ఇంట్రాక్ట్ చేయడానికి వాళ్ళ తరఫు ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఎట్లా ఏ విధంగా పౌల్ట్రీ వాళ్ళకి అడిషనల్గా సపోర్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు పౌల్ట్రీ ఫార్మర్స్ అందరినీ పిలిచి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాము. మనకి తెలంగాణలో ఏఎఫ్ హైటెక్ బ్రాంచ్ అంటే ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో కానీ పెద్ద పెద్ద వ్యవసాయంలో పౌల్ట్రీ రంగంలో పెద్ద లోన్లు పెద్ద మొత్తంలో ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ బ్రాంచ్ సపరేట్గా ఒక బ్రాంచ్ ఇక్కడ ఏఎఫ్ హైటెక్ బ్రాంచ్ 1995లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దిగ్విజయంగా 27 సంవత్సరాలు పూర్తి చేసుకొని దాదాపు 650 కోట్ల వ్యాపారంతో ముందుకు పోతున్నది ఏఎఫ్ హైటెక్ బ్రాంచ్. మా ఫ్యామిలీ సుమారు కెనరా బ్యాంక్లో గత 40-45 ఇయర్స్ నుంచి మేము కస్టమర్స్గా ఉన్నాం. మొదటి డే నుంచి ఇప్పటి వరకు కూడా అగ్రికల్చరల్ ఫైనాన్స్ బ్రాంచ్ వారు చాలా మంచి సేవలు అందించారు. ముందు కూడా ఇదే అందిస్తారని మేము భావిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే రహదారిని సొంత ఖర్చులతో రిపేర్ చేయించుకుంటున్నారు దేవస్థానం అర్చకులు అధికారులు. వర్షాకాలంలో రోడ్లన్నీ దారుణంగా తయారై భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు అర్చకులు. గతంలోనూ అనేక సార్లు మట్టి పోసిన వర్షంతో గుంతలు పడ్డాయని అన్నారు. రోడ్డు పనులకు నిధులు శాంక్షన్ అయినా రిపేర్లు మాత్రం జరగడం లేదన్నారు. తన భక్తులకు ఇబ్బంది కలిగించొద్దనే ఉద్దేశంతో చిలుకూరు బాలాజీ స్వామి ఆదేశంతో రోడ్డు రిపేర్ పనులు స్వయంగా మొదలుపెట్టామన్నారు ప్రధాన అర్చకులు రంగరాజన్. పేరుగాంచినటువంటి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి రోజు కొన్ని వేల మంది భక్తులు ప్రయాణం చేసేటటువంటి ఈ రహదారి కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ గుంతలమయమైంది, చాలా ఇబ్బందికరంగా మారింది. దీన్ని మేము దాదాపు 9 సార్లు మొరం పోసినాము, గుంతలు పూడ్చినాము, కానీ వర్షం పడుతుంది మళ్ళీ ఆ గుంతలు మళ్ళీ తేలుతున్నాయి. భక్తులు కింద పడుతున్నారు, వాహనాల నుంచి కింద పడుతున్నారు, దెబ్బలు తాకుతున్నాయి. ఇది తీవ్రమైనటువంటి ఆందోళనకరమైన విషయం. దీనికి మా నాన్నగారు సౌందరరాజన్ గారు ఆజ్ఞతో స్వామివారి యొక్క ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి తన భక్తుల కోసం వచ్చేటటువంటి రహదారిని తానే పునః ఎక్కడెక్కడ మరమ్మతులు చేయించాలో అక్కడ చేయించేస్తున్నారు. తొందరలో అవి మరమ్మతుతో పూర్తిగా ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో అవన్నీ పూడ్చి నూతనమైన రహదారి కాకపోయినా దానికి సమానమైన అద్భుతమైన రహదారి భక్తులకి అందుబాటులో వస్తుంది. భాగ్యనగరం గోవిందనామస్మరణతో మారుమోగుతోంది.
సిటీలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇవాళ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు శ్రీనివాసుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ భక్తులను ఆకట్టుకుంటోంది. శనివారం వెంకన్న కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవాలు మొదలయ్యాయి. శ్రీనివాసుడికి ప్రత్యేకంగా సహస్ర కలశాలతో అభిషేకం చేశారు టీటీడీ వేద పండితులు. రాత్రి జరిగిన సహస్ర దీపాలంకరణ సేవలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తిరుమల తిరుపతి దేవస్థానం హైదరాబాద్లో వెంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని గోవిందుడి ఆశీస్సులు పొందాలని చెప్పారు. దైవభక్తి దేశభక్తి ఉంటే అంతా సుభిక్షంగా ఉంటారని చెప్పారు వెంకయ్యనాయుడు. దైవభక్తి దేశభక్తి ఉంటే సమాజం సుభిక్షంగా ఉంటుంది, దేశం శక్తివంతంగా తయారవుతుంది, అందరం కలిసి ఐకమత్యంగా సహజీవనం శాంతియుతంగా చేయవచ్చు. అందుకని ప్రజలందరూ కూడా శ్రీ వెంకటేశ్వరుని కరుణా కటాక్షాలు పొంది మనందరం మన జీవితంలో సత్ప్రవర్తన, సద్భావన, సద్బుద్ధి, సదాచారం కలిగే విధంగా భగవంతుడు మనకందరికి కూడా ఆశీర్వాదం అందిస్తాడని చెప్పిన విశ్వాసం నాకుంది. తిరుమలలో ప్రతిరోజు జరిగినట్టే ఇక్కడ కూడా తోమాల సేవ, కొలుపు, అర్చన, నివేదన, సాత్తుమొర, రెండో నివేదన, సర్వదర్శనం, సహస్ర దీపాలంకరణ సేవ, వీధి ఉత్సవం, రాత్రి కైంకర్యం, ఏకాంత సేవలు నిర్వహించారు వేద పండితులు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సహస్ర కలశాభిషేకం ఇప్పుడు తిరుమల ఆలయంలో కూడా ఈ సేవను రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి అరుదైన సేవలు భక్తులకు చూసే భాగ్యమే వైభవోత్సవంలో భాగం. ఎందుకంటే సాక్షాత్ తిరుమల ఆలయం నుంచి వచ్చినటువంటి అర్చకులు స్వాములు తిరుమల ఆలయంలో ఏ విధంగా కంకేరలు చేస్తారు, ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారికి జరిగే అన్ని సేవల్ని ప్రత్యక్షంగా వైభవోత్సవంలో చూసే అవకాశం ఉంటుంది. దాదాపు 22,000 మంది భక్తులు చూడడం జరిగింది. ఇంకా ఈ సంఖ్య ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మనం అన్ని రకాల సౌకర్యాలు అన్నీ కల్పించున్నాం. తిరుమల నుంచి మనం వేద పండితులు పూజారులు అందరూ కూడా వచ్చి అక్కడ జరిపే విధంగానే ఇక్కడ కూడా అన్ని రకాల పూజలు చేస్తున్నారు. ప్లస్ ప్రసాదాలు అన్నీ కూడా అక్కడ పోర్టులో వారే వచ్చి ఇక్కడ కూడా అన్నప్రసాదాలన్నీ తయారు చేసి భక్తులందరికీ ఉచితంగా అన్ని పంపిణీ చేస్తున్నాం. తిరుమల నుంచి కూడా లడ్డూ తెప్పించి ప్రతి భక్తునికి అందరికీ ఏ విధమైన ఇది లేకుండా ఉచితంగానే మనం తిరుమల లడ్డు కూడా అందరికీ ఇక్కడ ఇస్తున్నాం. టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ భక్తులను ఆకట్టుకుంది. గోపూజ విశిష్టత, సప్తగో ప్రదక్షిణశాల, దేశవాళీ ఆవుల పెంపకం, గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం, శ్రీవారి సేవ, నవనీత సేవ, శ్రీవారి పుష్ప ప్రసాదం వంటి ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. తిరుమలలో నిత్య కైంకర్యాలను ఇక్కడే చూడడం ఆనందంగా ఉందంటున్నారు భక్తులు. సేవ నుండి ఉన్నాం మేము, చాలా బాగుందండి, చాలా బాగుంది. నిన్న కూడా మేము ఏకాంత సేవ వరకు ఉన్నాము, చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు మేము రావాలని అనుకుంటున్నాం. మేము సుప్రభాత సేవ నుండి పాల్గొన్నామండి. కొలువు, సుప్రభాత సేవ, కలశాభిషేకం అన్నీ పాల్గొన్నాము. చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది. తిరుపతిలో చూసే భాగ్యం దొక్కుతుందో లేదని ఎడుకొచ్చినాం మేము. మంచిగా ఉంది. ఏడుకొండల వాడు మాకు ఇంత సౌకర్యం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ భాగ్యం దొరుకుతుందో లేదో అని ప్రొద్దున సుప్రభాతం నుంచి ఇప్పటి వరకు వచ్చినాం. కలశాభిషేకం దర్శనం చేసుకుని ఏర్పాటు చాలా బాగున్నాయమ్మా. ఉత్సవాలకు తిరుమల నుంచి 60 మంది అర్చకులు వచ్చారు. వైభవోత్సవాలకు వచ్చే భక్తులకు ఉచితంగా అల్పాహారం, భోజనం అందజేస్తున్నారు టీటీడీ వాలంటీర్లు. శనివారంతో ఉత్సవాలు ముగియనున్నాయి. అదే రోజు శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఇవి హమర హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 6 న్యూస్.